రాజశేఖర్ గారిని ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేని విధంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి పేద బడుగు వర్గాల కోసం ఎన్నో అహర్నిశలు కృషి చేసినటువంటి మహావ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన పెట్టిన పథకాలు ఎవరు కూడా మర్చిపోలేనివి. ఆ పథకాలు ఇప్పుడు ఆరోగ్య ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఆయన పెట్టిన పథకాలు. ఆయన ఉన్నప్పుడు రాష్ట్రం అంతా కూడా పరిస్థితులు ఉన్నాయి. మరి ఆయన చనిపోవటం ఈ రాష్ట్రానికి మరి తీవ్ర నష్టం జరిగిందనేది ఎవరైనా ఏకీభవిస్తారు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కాదు, తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తారు ఇక రాజశేఖర్ గారు ఉంటే ఈ రాష్ట్రం విడిపోయేది కాదు అనేది ప్రతి ఒక్కరు కూడా మాట్లాడే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా రాజశేఖర్ గారు ఉంటే ఈ రాష్ట్రం ఎంతో బాగుండేది, ఇంకా ఎంతో డెవలప్ అయి ఉండేది అని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఆయన చేసిన కృషి మనం మర్చిపోలేనిది. ఆయన జీవితాంతం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఆయనకి మరి ఒకసారి ఆయన సంతాపం తెలియజేసుకుంటా ఉన్నా. మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదో వర్ధంతి సందర్భంగా ఈరోజు ఒంగోలు పట్టణంలో సోదరులు, రాష్ట్ర మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం ఈరోజు నివాళులు అర్పించుకునే దాని కొరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందరం కలుసుకోవటం, రాజశేఖర రెడ్డి గారిని ప్రతి ఒక్కరూ కూడా మననం చేసుకుంటూనే ఉన్నాం. దాదాపు 10 సంవత్సరాల కాలం అయింది ఇప్పటికీ. వారు తలపెట్టిన కార్యక్రమాలని ప్రకాశం జిల్లాలో ఇప్పటికీ మర్చిపోలేకుండా ఉన్నారు. ఇరిగేషన్ సాగునీటి ప్రాజెక్టులంటే ప్రధానంగా గుర్తొచ్చేది కూడా ప్రకాశం జిల్లాలో రాజశేఖర రెడ్డి గారే. వారు తలపెట్టిన ఆ కార్యక్రమాలంటే ఆ ప్రాజెక్టులన్నీ కూడా ఇంకా రూపుకు తెచ్చుకుంటూ, ముఖ్యంగా చూసుకుంటే వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేయాలంటేనే మన ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన ఈ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పయనించి రాజశేఖర రెడ్డి గారు వారికి ఆశీస్సులు ఇస్తారు. ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఉన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఏ విధంగా కూడా అందాయనేది కూడా వారు ఎప్పుడు కూడా మననం చేసుకుంటున్నారు. కాబట్టి అదేవిధంగా వారి తనయులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రకాశం జిల్లాని ప్రకాశవంతం చేయిస్తారనే నమ్మకం అనేది మా గుంట కుటుంబం కూడా ఉన్నదని తెలుపుకుంటున్నాను. ఈరోజు పదో వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సభలో పాల్గొంటున్న వారందరికీ కూడా, అంటే మనం కష్టం ఉన్నా నష్టం ఉన్నా కూడా అభివృద్ధిలో మనం అందరం కూడా పాల్గొచ్చాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మాజీ ముఖ్యమంత్రి వారిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదవ వర్ధంతి కార్యక్రమం ఒంగోలు పట్టణంలో మనం జరుపుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో కూడా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన ప్రకాశం జిల్లాకి చేసిన సేవలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ, సాగునీటి ప్రాజెక్టులనంటే ఇప్పటికి కూడా గుర్తుకొచ్చేది రాజశేఖర రెడ్డి గారి ఈ ప్రాంతంలో కూడా. ముఖ్యంగా
గుళ్ళకమ్మ రిజర్వాయర్ అయినా రామతీర్థం రిజర్వాయర్ అయినా వెలుగొండ ప్రాజెక్టు కూడా ప్రారంభం చేయటం అనేది మనం చూసాం. వారు తనయులు ముఖ్యమంత్రి వారిలు జగన్మోహన్ రెడ్డి గారు ఆశయ సాధన అనేది రాజన్న ఆశయ సాధన మంది అనే ఉద్దేశంతోనే వారు తలపెట్టిన కార్యక్రమాలు అనేది ఈ మూడు నెలల కాలంలో మీరు చూశారు. సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు రెండు కూడా రెండు కళ్ళుగా కూడా చూసి బడుగు బీద ప్రజానీకానికి ఎంతో సేవ చేయాలనే ఉద్దేశంతో వారు తలపెట్టిన కార్యక్రమాలన్నీ ముందుకు సాగాలని రాజన్న ఆశీస్సులు వారికి ఎప్పుడు కూడా ఉండాలని మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వారికి కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు కూడా ఎక్కువగా కూడా ఇవ్వాలనేది కోరుకుంటున్నాం. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా కూడా భారతదేశంలో ముఖ్యంగా చూసుకుంటే విదేశాల్లో ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు కూడా అమెరికాకి రావటం కూడా అక్కడ పర్యటనలో చూసామన్నప్పుడు అక్కడ రాజశేఖర్ రెడ్డి గారి పైన ఉన్న అభిమానం ఏమిటనేది కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారిలో చూపించారున్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమాలు ప్రపంచంలో నలుమూలల్లో కూడా జరగటం అనేది ఒక విశేష కార్యక్రమంగా కూడా భావిస్తూ రాబోయే రోజుల్లో ప్రకాశం జిల్లాకి ఇంకా కూడా మేలు చేస్తారు అనేది మన ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరూ కూడా ఆశిస్తూ మనకు ఇక్కడ ప్రగతి అనేది కూడా చూస్తూ ఉన్నప్పుడు మన మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఆదిమూలపు సురేష్ గారు కూడా ఉన్నారు, జిల్లాలో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అందరూ కలిసి కలిసికట్టుగా కూడా రాజన్న బాటలో కూడా నడవాలనే ఉద్దేశంతో మేమంతా ఉన్నామని తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి 10వ వర్ధంతి సందర్భంగా మరి ఒంగోలు పట్టణంలో పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఒంగోలులోనే కాదు రాష్ట్రం అంతా కూడా ఈరోజు రాజశేఖర్ గారి వర్ధంతి ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకొని ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి లేని విధంగా రాజశేఖర రెడ్డి గారికి ప్రతి గ్రామంలో విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎస్సీ బీసీలు కూడా వాళ్ళు 10 రూపాయలు డబ్బు 10 రూపాయలు వేసుకొని కూడా విగ్రహాలు ఏర్పాటు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. అంటే రాజశేఖర రెడ్డి గారు పేద బడుగు వర్గాల వాళ్ళ కోసం చేసినటువంటి సేవలు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా గుర్తుంచుకొని మరి ఆయన ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా తలుచుకుంటా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు మరణం ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రం విడిపోయిందంటే రాజశేఖర గారు లేకపోవటం కారణం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక పార్టీ కాదు ఒక వైఎస్ఆర్ పార్టీ కాదు ప్రతి పార్టీ వాళ్ళు కూడా మాట్లాడతారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర గారు ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకున్న విషయం నగ్న సత్యం. అది రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఆయన పెట్టినటువంటి ప్రాజెక్టులు ఇప్పుడే మన ఎంపీ గారు చెప్పారు మన ప్రాజెక్టులు మరి వెలుగొండ ప్రాజెక్టు కానీ గుళ్ళకమ్మ ప్రాజెక్టు ఆ రోజు రాజశేఖర గారు ఉన్న టైంలో పూర్తి అయింది. అట్లనే మామూలు సుబ్రహ్మణ్యరెడ్డి రామతీర్థం రిజర్వాయర్ కానీ మరి ఉల్చి చెక్ డ్యామ్ కానీ ఇవన్నీ కూడా రాజశేఖర గారి టైంలో పూర్తయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి గతంలో మరి తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్క ప్రాజెక్టు కూడా ప్రకాశం జిల్లాకు వచ్చిన పరిస్థితి లేవు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో రావడం జరిగింది. ఖచ్చితంగా కూడా వెలుగొండ ప్రాజెక్ట్ని త్వరలోనే మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అది పూర్తి చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ చూపిన బాటలోనే జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఆయన చూపి ఆయన ఆశయాలన్నీ కూడా నెరవేరుస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మన మరి ఒకసారి రాజశేఖర గారి వద్దని సందర్భంగా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటా ఉన్నారు.